సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో మేడే సందర్భంగా సిఐటియు జెండా ఆవిష్కరించారు. సిఐటియు జిల్లా నాయకులు చిరంజీవి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 18 గంటల పని నుంచి 8 గంటల పని కోసం పోరాడిన రోజు మేడే అన్నారు. ప్రపంచ కార్మికుల ఐక్యతతో ఎప్పుడూ సమస్యల పరిష్కారం కోసం పని చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్, లక్ష్మణ్, మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు సాయిలు, చంద్రకళ, సిద్ధిమరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిఐటి ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం విజయవంతం చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే కార్మికులు కానీ కర్షకులు కానీ అనేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా భయంతో ప్రజలందరిగా బయట ఉన్న విధుల్లో నిర్వహిస్తున్న కార్మికులకు ఆశా వర్కర్లకు కానీ ఏఎన్ఎంస్ కానీ అట్లనే మున్సిపల్ వర్కర్లకు కానీ ప్రభుత్వం చేత మట్టుకు ఇవ్వడం లేదు. ఈ మేడే సందర్భంగా కోరేది ఏంటంటే ప్రభుత్వం కార్మికులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. దాంతోపాటు వృద్ధిని కూడా చెల్లించాలని చెప్పి చెప్తున్నాం. ఇప్పటికే అంగన్వాడీ గ్రామ సేవకులకు సంబంధించి వేతనాలు కూడా కటింగ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వీరికి ఇచ్చే కాస్త పూస్త కూడా ఇచ్చే దాంట్లో కూడా కోత విధించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేడే సందర్భంగా మీకు కోరేది ఏంటంటే ప్రభుత్వం కార్మికులందరూ కూడా ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలి, అట్లనే కార్మికులందరూ కూడా ఆదుకోవాలి. ఏదైతే మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు 12 గంటల పని దినాన్ని పెంచడాన్ని తీవ్రంగా ఈ మేడే సందర్భంగా తీవ్రంగా ఖండిస్తాం. వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా కోరుతాం. ఏదైతే గతంలో 8 గంటల పని దినాలిందో వాటిని కొనసాగించాలని చెప్పేసి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తాం, లేకుంటే ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి కూడా కోరుతున్నాం. ప్రభుత్వం మున్సిపల్ వర్కర్లకు కానీ మిగతా సిబ్బందికి కానీ వారికి చెల్లించాల్సిన అదనపు వేతనం కూడా ఈ కరోనా సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలో ఈ మేడే స్ఫూర్తితో పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధపడతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.